నేను వైఎస్ఆర్ సిపి మేడవాళ్ళు. నిన్న ఇక్కడ బ్యాంక్ సెంటర్లో జరిగిన మీటింగ్లో డోక్రా మీటింగ్, ఆ మీటింగ్లో ఎక్కడ ఇక్కడ టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా అలాంటి మీటింగ్లు ఎప్పుడు జరగలేదు, అంతమంది రాలేదు. కరోనా ఉండి కూడా జనాలు భయపడకుండా వచ్చారు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు చేసే పుణ్యం, మా ఎమ్మెల్యే గారు మా ముఖ్యమంత్రి గారు చేసే పుణ్యం మూలాన అలాంటి జనాలు మొత్తం వచ్చేసింది. లేకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ మేము బాధ్యతలు తీసేసుకుంటామని అనుకోవచ్చు, కానీ అలా అనుకోలేదు. ఈ మధ్యలోనే సార్ మాట్లాడుతూ మాట్లాడుతుండే మధ్యలోనే ఒక లేడీ వచ్చి ఇలా మాట్లాడాలి సార్ అంటే, ఇక మీటింగ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను అన్నప్పుడు ఆ లేడీ వచ్చి తర్వాత పిలిపించి మాట్లాడితే, సార్ నాకు ఇలాగ స్థలం వచ్చింది, పేరు కూడా 2008లో వచ్చింది, పేరు కూడా వచ్చింది, కానీ నాకు స్థలం లేదు, చుట్టుకుంట శ్రీనివాసరావు గారు అమ్మేసేశారు అని చెప్పేసి అన్నారు. అలాంటి పేరు వచ్చి పేరు శ్రీనివాసులు అంటే మా అమ్మ ఇంటి పేరు ఏంటి, ఏ శ్రీనివాసులు అడిగారు, ఆ శ్రీనివాస్ ఎవరంటే అప్పుడు చుట్టుకుంటా అని చెప్పేసి అన్నారు. అంతేకాని మా ఎమ్మెల్యే గారు ఏమి కూడా ఎవరిని ఎప్పుడు మాట్లాడలేదు, అనిపించుకోలేదు. మేము కూడా మా మాట మాట్లాడాలని ఒప్పుకోరు, మంచి మాటలే మాట్లాడతారు. అసలు ఉమా గారు మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు కూడా, ఆ ఉమా గారు ఎక్కడ ఎట్టబడ్డారు మాట్లాడతారు, కానీ మా సార్ ఏమి మాట్లాడరు, ఏమి నిరూపించలేక మాటలు ఒక వరుసైన మాటలు మాట్లాడరు. అలాగే నిన్న కూడా ఏ వరుసైన మాట మాట్లాడలేదు. మీరు ఇందాక అడిగారు ఏం చేశారు కొండమల్లికి అని, 5 సచివాలయాలు చేశారు, వాలంటీర్స్ని పెట్టారు. అసలు ముసలి ఎవరు అక్కడ నుండి చూపించకుండా ఆయన పెట్టి ఇంటింటికి పెన్షన్ అందిస్తున్నారు, నెలకి 2 సార్లు పర్వాలేదు అంటే నెలకి 2 సార్లు రేషన్ ఇస్తున్నారు. అలాగే నేను 6 నెలలు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి ఆయన ఇంట్లో సొంతంగా ఇల్లు కట్టుకొని నేను ఇక్కడే ఉండి అన్ని చేస్తాం అని చెప్పే ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఎక్కడ లేదు. ఫస్ట్ చెప్పే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు, 6 నెలల్లో నేను ఇక్కడికి వచ్చి ఈ స్థలం తీసుకొని ఇల్లు కట్టి నేను ఇక్కడే ఉండాలని చెప్పారు. అలాంటి చెప్పేవారు ఎవరు లేదు. అలాంటి మా ఎమ్మెల్యే మీద రకరకాల మాటలు, ఇలాంటి ఎవరు నచ్చలేని వరస్ట్ మాటలు మాట్లాడటం శ్రీనివాస గారికి తగినది కాదు. ఇంకా అలాగే చెయ్యొద్దు. మీరు చేస్తే ఇంకా మేము ఏం చేయాలో మాకు తెలుసు కాబట్టి దయచేసి మీరు మేము సంబోధన చేస్తుంటే మీరు మా ఎమ్మెల్యే గారిని గట్టబడ్డారు మాట్లాడారు కాబట్టి ఈ ఒక్కసారికి మేము కూడా క్షమిస్తున్నాం. మమ్మల్ని నేను అనవసరంగా మా జోలికి వస్తే మాత్రం మేము ఊరుకో. నా పేరు కోవలగంగు రాణి, జిల్లా పార్టీ కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం జరిగేటప్పుడు డోక్రా మహిళల సంఘం సత్వం మీటింగ్ జరుగుతుంది. జరుగుతున్న సమయంలో ఒక మహిళ దూరం నుంచి మామూలుగా తన ఆ బాధను చూద్దామని ముందుకు వచ్చింది. మీటింగ్ జరిగిపోయాక మాట్లాడదామన్న సందర్భంలో ఆమె తన బాధను చెప్తూ, శ్రీను నన్ను మోసం చేశారండి అని చెప్పి చెప్తుంది. అమ్మ ఎవరు శ్రీను అంటే అని చెప్పి మామూలుగా పేరు తెలుసుకుంటాక అడిగారు, కానీ ఉద్దేశపూర్వకంగా పార్టీ మనుషులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఆమెను ఎక్కడి నుంచో తీసుకొచ్చి మాట్లాడటం మాత్రం కాదండి. మీరు శ్రీను మీరు కూడా ఆలోచించండి ఒకసారి, మిమ్మల్ని ఎవరైతే ఈ విధంగా మాట్లాడించారో మాకైతే తెలియదు, కానీ ఉద్దేశపూర్వకంగా మాత్రం మాకు ఇలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఇచ్చినందుకు మేము జగనన్నకి ఎంతో రుణపడి ఉన్నాము. మైలవరం నియోజకవర్గంలో కృష్ణప్రసాద్ గారు మాకు ఎటువంటి రాజకీయంగా ముందుకెళ్లే అడుగులే నేర్పించారు, కానీ ఒకళ్ళని తోళ్ళని మాట్లాడటం కానీ ఒకళ్ళని హేళన చేసి బ్లేమ్ చేయడం కానీ ఎప్పుడు నేర్పించరు. నేను చూసినంత వరకు తప్పు చేయరు, తప్పును ప్రోత్సహించరు, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తప్పుకి ఆదిలోనే కట్ చేసేస్తారు మేము చూసిన వ్యక్తిత్వం ప్రకారం. కానీ మీకు ఇటువంటి మీ కార్యకర్తలు తీసుకొచ్చి మాట్లాడిచ్చారన్నది మాత్రం అది మీ వ్యక్తిగతానికి వదిలేస్తున్నానన్న. ఒక మాట చెప్తున్నాను శ్రీనన్న, అలాంటి మాటలు మాట్లాడటం అన్నది చాలా బాధాకరం. ఎమ్మెల్యే స్థాయి ఉన్న మనిషిని మీరు ఏకవచనంతో మాట్లాడారు, అది మాకు చాలా బాధగా ఉంది. మీరు ఏదైనా కానీ ఉంటే మాత్రం దయచేసి ముందు స్నేహపూర్వకంగా ఇంతకుముందు ఏ విధంగా మాట్లాడి ఇచ్చేశారు అలా చేయండి, కానీ ఈ విధంగా ఎమ్మెల్యే గారిని నువ్వు మంచి అన్న మాటలు మాత్రం దయచేసి మాట్లాడతాం వెనక్కి తీసుకోవాలి. ముందు మీరు బహిరంగంగా మీడియా సమావేశం పెట్టి నిజంగా క్షమాపణ కోరాలి, ఇది మాత్రం మీకు చేయాల్సిందే తప్పనిసరిగా. ఇంత ఇదిగా మేము అడుగుతున్నామంటే మా ఎమ్మెల్యే